విజయనగరం జిల్లా సాలూరులో శ్రీరామ థియేటర్ పునః ప్రారంభమైంది. శ్రీరామ థియేటర్ ను జెడ్పీ చైర్మన్ మచ్చి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా పునః ప్రారంభించారు. అనంతరం థియేటర్ యజమాన్యంతో కలిసి సినిమా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోవాల ఈశ్వరమ్మ, వైస్ చైర్పర్సన్ దీప్తి, వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైసీపీ పట్టణ అధ్యక్షులు జరచాపు సూరిబాబు, ఈశ్వరరావు, పువ్వాల నాగేశ్వరరావు, దండి అనంతలక్ష్మి దంపతులు థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు.